ఆడించి సువిశాల భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం రాజంపేటనందు ముంపన శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రాజనగరం మండలం తూర్పు గానుగూడెం గ్రామమునందు పెద్దిరెడ్డి రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో జాతిపిత మహాత్మా గాంధీ అగ్రగణ్యుడు అన్నారు. భారతదేశ స్వాతంత్రోద్యమ సమయంలో సత్యము అహింస అనే సిద్ధాంతాలను ఆచరించడం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపి గాంధీజీ విజయం సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన చెయ్య, బొంత శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, ముప్పన శ్రీనివాస్, నక్క శ్రీ గణేష్, పడాల శ్రీనివాస్, అడప అనిల్, కొండపల్లి దుర్గారావు, పెద్దిరెడ్డి రవి, తిక్కిరెడ్డి చిన్నబాబు, చెల్ల శ్రీను, అభిరెడ్డి భుజితో పాటు బాబురావు తదితరులు పాల్గొన్నారు. మహాత్ముడు గాంధీ గారి జయంతి సందర్భంగా శ్యాంపేట జంక్షన్లో ఏర్పాటు చేసుకున్నటువంటి గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. 1948లో స్థాపించినటువంటి ఈ యొక్క విగ్రహానికి రంగుటూరి ప్రకాశం పంతులు గారు నిర్మించినటువంటి ఈ యొక్క విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ క్రమం తప్పకుండా ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సెంటర్కి విగ్రహానికి నాన్నగారికి చాలా మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఈ సంవత్సరం నేను కూడా మిత్రులందరితో కలిసి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది. మరి గాంధీ గారు లాంటి మహాత్ముడి యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో గాంధీ గారి కలలు కన్నటువంటి భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా ఇవాళ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తూ ఉన్నారు. ఏదైతే గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోని కూడా మున్సిపాలిటీస్ ఇంటికి వెళ్ళి మరి వేల సంక్షేమ పథకాలు అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడో సెక్రటేరియట్ ఉండడం, అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చేతులు అరిగేటట్టుగా తిరగడం, ఎవరో జేబులు తడిపితేనో చేతులు తడిపితేనో జేబులు నింపితేనో తప్ప సంక్షేమ పథకాలు అందనటువంటి పరిస్థితుల్లోంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలను తరుపు తట్టు అందించేటటువంటి మహత్తరమైనటువంటి పరిపాలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తూ ఉంది. ఇదే నిజమైనటువంటి ఆశయం, నిజమైనటువంటి కలలు కన్నటువంటి భారతదేశం గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అవుతూ ఉన్నందుకు, ఆయన నాయకత్వంలో నడుస్తూ ఉన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ సెంటర్లో ఉన్నటువంటి బ్యాంక్తో కానీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్తో లేకపోతే ఈ జంక్షన్తో కానీ బొమ్మన రాజకుమారి గారికి ఎంతో సత్సంబంధాలు ఉంటాయి. వారు కూడా మన మధ్యలో లేకపోవడం, వారి కొడుకు వారి జయకుమార్ అన్న మరి వారి యొక్క రాజకుమారి గారి యొక్క బాటలో నడుస్తూ ముందుకు వచ్చి రాజమండ్రి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది.